కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుకు 19వ తేదీన జగనన్న చేతోడు 4వ విడత నగదు పంపిణీలో భాగంగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుకు కార్యక్రమంలో భాగంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటన నిమిత్తం ఆదోని బైపాస్ నందు ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ మైదానంలో ఏర్పాటు చేసిన సభ ప్రాంగణం వంటి ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన ఎమ్మిగనూరు శాసనసభ్యులు చెన్న కేశవరెడ్డి జిల్లా ఎస్పీ జి కృష్ణకాంత్ ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ తెలిపారు మంగళవారం అడ్వాన్స్ లైసెన్స్ సెక్యూరిటీలో భాగంగా ముఖ్యమంత్రి పర్యటన నిమిత్తం ఆదోని బైపాస్ నందు ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ను ఎమ్మిగనూరు వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ మైదానంలో ఏర్పాటును ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన ఎమ్మిగనూరు శాసనసభ్యులు చెన్న కేశవరెడ్డి జిల్లా ఎస్పీ జి కృష్ణకాంత్ ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్లు పరిశీలించారు ఈ కార్యక్రమానికి దాదాపుగా లక్ష మందితో సభను విజయవంతం చేయాలని దృఢ సంకల్పంతో ఉన్నామన్నారు मुख्यमंत्री गारु जरूरत चेदोड़ कार्यक्रम इकड्डी राष्ट्र व्याप्त निधुलु विडुदल चेसे कार्यक्रम में भाग ఎమ్మిగనూరు పట్టణంలో మనం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంబంధించి కార్యక్రమానికి ఏర్పాట్లన్నీ దాదాపుగా పూర్తయ్యాయి స్టేజ్ గాని హెలిప్యాడ్ గాని సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కావచ్చు అన్నీ కూడా మనం పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది మేము ఎస్పీ గారు కూడా మొత్తం ఏర్పాట్లన్నీ కూడా పర్యవేక్షణ చేయడం జరిగింది ఇక్కడ మనకి ఇది ఒక మంచి అవకాశం గౌరవ ముఖ్యమంత్రి గారు ఎమ్మిగనూరు రావటం వారి ద్వారా ఇక్కడ మంచి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ నుంచి జరగడం మంచి అవకాశం మనకి ఇక్కడ అవసరాలు మనం తెలుసుకోవడానికి మన ఆనందాన్ని వారితో పంచుకోవడానికి కృతజ్ఞత తెలుసుకోవడానికి కూడా మంచి అవకాశంగా ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఉత్సాహంగా ఉత్సాహంగా ఉన్నారు ఈ ప్రోగ్రామ్ని పూర్తిగా విజయవంతం చేయడానికి మా పూర్తి సహశక్తుల మేము పనిచేస్తున్నాము ఖచ్చితంగా విజయవంతం చేస్తాం ఎమ్మెన్ పట్టణానికి రావడం చాలా సంతోషకరంగా ఎమ్మెన్ పట్టణ ప్రజలైతే జీవితోటి ప్రజలైతేనే
వాళ్ళందరూ ఎప్పుడెప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మన సంక్షేమ పథకాలు అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసేందుకు మా సంతోషం ఆయనకి ఎప్పుడెప్పుడు తెలియజేయాలా, ఎప్పుడెప్పుడు ఆయన్ని గౌరవించుకోవాలా అనేటువంటి ఆలోచనతో అందరూ ఉన్నారు. అటువంటి సందర్భంలో మన కలెక్టర్ గారు కూడా అన్ని ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారికి కావాల్సినటువంటి హెల్ప్లైన్ ఇద్దామని, ఈ సభా స్థలం ఇద్దామని ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు ఎస్పీ గారు కలెక్టర్ గారు.